రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదని అన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో అమరావతి పెట్టామని చెప్పారు. రాజధానిపై శాస్త్రీయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా రాజధాని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం. విశాఖను ఐటీ ఫార్మా హబ్గా అభివృద్ధి చేయాలనుకున్నామని వివరించారు. విశాఖపై మీకు ప్రేమ ఉంటే డేటా సెంటర్ను ఎందుకు రద్దు చేశారని అడిగారు. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. కావాలని ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. ఒకటే ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందండి? మూడు రాజధానులు ఎక్కడన్నా ఉన్నాయా? ఇది పిచ్చ ఆలోచన కాకపోతే ఏం ఆలోచన ఇది? ఎవరన్నా తలుండేవాళ్ళు ఆలోచిస్తారా ఇలాంటి ఆలోచనలు? ఇది వితండవాదం కాకపోతే ఏ వాదం ఇది? ఏమన్నా ఒక రెండోది, మీకు అధికారం ఎక్కడుంది రాజధాని మార్చడానికి? హూ ఆర్ యూ? అంటే ఒక పిచ్చి తుగ్లక్ వచ్చినప్పుడు అదే అన్నాడు శేఖర్ గుప్తా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ యొక్క చర్య తప్ప ఇంకోటి కాదు. 20 రెట్లు పిచ్చి తుగ్లక్ కంటే పెద్ద పిచ్చోడని చెప్పి అనే పరిస్థితికి వచ్చారు. అంటే మీకు ఎక్కడ ఎవడిచ్చాడు అధికారం నేను అడుగుతున్నా. అంటే ఇండియాలో వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు సాహసం చేయలేదే? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు? ఎంతమంది ముఖ్యమంత్రులు పోయారు స్వాతంత్రం వచ్చిన తర్వాత? అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేశాను, హైకోర్టు ద్వారా ఒక జడ్జిని వేయండి, సిట్టింగ్ జడ్జి అయినా పర్వాలేదు, రిటైర్డ్ జడ్జి అయినా పర్వాలేదు, హైకోర్టు ద్వారా ఏనేయండి, ఎస్టాబ్లిష్ చేయనిమ్మనండి. ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందా? ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే సీరియస్గా పనిష్ చేద్దాం. నేను అడుగుతున్నా, మీరు సిద్ధంగా ఉన్నారా సిబిఐ ఎన్క్వైరీకి? విశాఖపట్నంలో మీరు చేసిన అవకతవకలకి ఈ 7 నెలల్లో మీ ఇష్టానుసారంగా మీరు చేశారు. ఆస్తులు రిజిస్ట్రేషన్స్ పెంచేసుకున్నారు, ఎక్కడికక్కడ కొన్నారు. ఇంకొక పక్కన 22A ఉంటే వాళ్ళని బెదిరించి ఆ ఆస్తులు కూడా మీరు తీసుకొని రేపు అవి కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి పోయే పరిస్థితికి వచ్చారు. మీ నాయకులు చేసిన అవకతవకలు విశాఖపట్నంలో ఎన్క్వైరీ చేయడానికి మీరు సిబిఐకి రాస్తారా అని అడుగుతున్నా. దీనికి కూడా నేను